బాలయ్యబాబు హిట్ కొట్టి చాలా రోజులైంది. సింహ బ్లాక్ బస్టర్ తర్వాత అన్ని వరుసపెట్టి ఫ్లాప్స్ నమోదు కావడంతో బాలయ్య అభిమానులు చాలా నిరాశగా ఉన్నారు. అందుకే అందరినీ ఆలరించడానికి ఈసారి ఏకంగా రెండు సినిమాలతో జూలు విదిలిస్తోంది నీ నందమూరి నటసింహం. అడవిలాంటి అందాలే ఆక్రమించాడే. అక్కడేదో పట్టి ఇక్కడేదో ముట్టి ఉక్కపోతే పెంచి ఊపేస్తున్నాడే. ఎక్కడైనా తెచ్చి ఒకటేతో తెచ్చి అసలేదో తెచ్చి ఆడిస్తుంటాడే. నందమూరి హీరోల్లో బాలయ్య రేంజ్ వేరు. ఈ హీరో కొడితే భారీ బ్లాక్ బాస్టర్, లేకుంటే డిజాస్టర్. గత ట్రాక్ రికార్డ్స్ పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతుంది. ఎప్పుడో 2010 లో సింహ బ్లాక్ బాస్టర్ తర్వాత ఆ రేంజ్ లో కాదు సరికదా. ఏ సినిమా కూడా కనీసం హిట్ కూడా కాలేదు. సింహ వెంటనే రిలీజ్ అయిన పరమవీర చక్ర పెద్ద డిజాస్టర్, నందమూరి అభిమానుల్ని నిరాశ గురి చేసింది. ఆ తర్వాత వచ్చిన బాపు శ్రీరామరాజ్యం మంచి పేరొచ్చినా నిర్మాతలకు కాసులు రాలలేదు. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన అధినాయకుడు కూడా భారీ డిజాస్టర్ గా మిగలటంతో ఇప్పుడు అందరి దృష్టి శ్రీమన్నారాయణ పై పడింది. రవి చావలి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా కేవలం 85 డేస్ లో షూటింగ్ కంప్లీట్ చేసుకుని ఆగస్ట్ లో రిలీజ్ కావడానికి సిద్ధపడుతోంది. జర్నలిజం బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కిన ఈ సినిమా నందమూరి అభిమానుల్ని అలరిస్తుందని అంటున్నారు. పార్వతి మెంటన్, ఈషా చావ్లా అందాలు ఈ సినిమాను విజయ తీరాలకు చేరుస్తాయని అంచనా వేస్తున్నారు. బాలయ్య నుంచి ఎటువంటి డైలాగ్స్ కోరుకుంటున్నారో ఆ విధంగానే ఈ సినిమా డైలాగ్స్ ఉండబోతున్నాయని దర్శక నిర్మాతలు అంటున్నారు. అయితే ఆగస్ట్ లో వేరే పెద్ద సినిమాలు ఉండబోతున్నాయో లేదో కానీ ఈ సినిమా మాత్రం బాలయ్యకు మంచి ఇమేజ్ తెస్తుందని ఫిలిం నగర్ టాక్స్. ఇక బాలయ్య మరో సినిమా ఇంకొడతారా ఉలిక్కి పడతారా సైతం ఈ నెలాఖన రిలీజ్ కావడానికి సిద్ధమవుతుంది. గెస్ట్ గా గోస్ట్ గా బాలయ్య అలరించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా బాలయ్య గెటప్ తోనే మంచి పేరు సంపాదించుకుంది. మంచు మనోజ్ మెయిన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా నందమూరి అభిమానుల్ని బాగా ఎంటర్టైన్ చేస్తుందని వేరే చెప్పనవసరం లేదు. సో రెండు భారీ చిత్రాలతో బాలయ్య సింహగర్జన చేస్తూ ఫ్యాన్స్ ని అలరిస్తున్నాడు. చూద్దాం ఈ రెండిట్లో ఏ సినిమా బాలయ్యకు భారీ సక్సెస్ ఇస్తుందో.